ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్. ఈ క్లాస్లో ఏపీ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు ఉపయోగపడేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఈ క్లాస్ మీకు ఒక మోడల్ టెస్ట్ లాగా ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 1, చంద్రన్న బాట పథకం లక్ష్యం. చంద్రన్న బాట పథకం యొక్క లక్ష్యం, ఆప్షన్స్ సమీప పట్టణం గ్రామాల మధ్య అనుసంధానం, పట్టణాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, కెనాల్ రోడ్ల నిర్మాణం అనేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చంద్రన్న బాట పథకం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చంద్రన్న బీమా పథకం కింద ఎవరికి జీవన వైకల్య బీమా రక్షణ కల్పిస్తారు? చంద్రన్న బీమా పథకం కింద ఎవరికి జీవన వైకల్య బీమా రక్షణ కల్పిస్తారు? ఆప్షన్స్ అవ్యవస్థీకృత కార్మికులు, చిన్నకారు రైతులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులు అనేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉండడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అవ్యవస్థీకృత కార్మికులకు చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తారు, కల్పిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎంఎన్ఆర్ఈజీఏ పథకం కింద అనేసి ఇచ్చారు క్వశ్చన్. ఎంఎన్ఆర్ఈజీఏ పథకం కింద అనేసి ఇచ్చి ఇక్కడ కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ పని ఉన్నప్పుడు వేతన ఉపాధిని కల్పిస్తారు, కమ్యూనిటీ పనులు మాత్రమే చేపట్టవచ్చు, ఎండిఓ గుర్తించిన పనులు చేపట్టవచ్చు, కొన్ని సందర్భాల్లో లబ్ధిదారుడికి ప్రయోజనం ఉండే పనులు కూడా చేపట్టవచ్చు అనేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంఎన్ఆర్ఈజీఏ అంటే అర్థం ఏంటంటే కదా, మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటే ఎంఎన్ఆర్ఈజీఏ అనే అంటే అర్థము. ఇందులో ఈ ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కొన్ని సందర్భాల్లో లబ్ధిదారుడికి ప్రయోజనం ఉండే పనులు కూడా చేపట్టవచ్చు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం యొక్క లక్షిత జనాభా. ఆప్షన్స్ వ్యవసాయం లేని కాలంలో ఉపాధి లేని గ్రామీణ కూలీలు, తర్వాత భూమి లేని గ్రామీణ మహిళా కూలీలు మాత్రమే, తర్వాత భూమి లేని గ్రామీణ మహిళ పురుష కూలీలు మాత్రమే, తర్వాత రుణ ఉచ్చులో చిక్కుకుపోయిన గ్రామీణ రైతులు అనేసి 4 ఆప్షన్స్ ఇక్కడ ఉండడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వ్యవసాయం లేని కాలంలో ఉపాధి లేని గ్రామీణ కూలీలు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1970వ దశకంలో ప్రారంభమైన అన్ని గ్రామీణాభివృద్ధి పథకాల ఉద్దేశం. 1970వ దశకంలో ప్రారంభమైనటువంటి అన్ని గ్రామీణాభివృద్ధి పథకాల ఉద్దేశం, ఆప్షన్స్ పెద్ద ఎత్తున కమ్యూనిటీ ఆస్తులను సృష్టించడం, అదనంగా ఉన్న మానవ వనరులను పట్టణాలకు బదిలీ చేయడం, గ్రామీణ పేదలకు సర్వోన్నత స్థాయి నైపుణ్యాలను అందించడం, గ్రామీణ పేదలకు ఉపాధి ఆదాయాన్ని ఇచ్చే ఆస్తులను సృష్టించడం అనేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉండడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, గ్రామీణ పేదలకు ఉపాధి ఆదాయాన్ని ఇచ్చే ఆస్తులను సృష్టించడం గ్రామీణాభివృద్ధి పథకాల ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో వేతన ఉపాధి పథకాలు ఏవి అనేసి ఇచ్చారు క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఎఫ్డబ్ల్యూపి, ఎన్ఆర్ఈపి, ఆర్ఎల్ఈజీపి అన్నీ అనేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, అన్నీ అంటే ఈ 3 పథకాలు కూడా వేతన ఉపాధి పథకాలే. 1, 2, 3 ఈ 3 పథకాలు కూడా. ఇక్కడ ఎఫ్డబ్ల్యూపి అంటే అర్థం ఏంటంటే నాకు చెప్తాను, ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. రకరకాల పద్ధతులలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ 1, ఎఫ్డబ్ల్యూపి అంటే కన్నా ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్.
ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అంటే తెలుగులో అర్థం వచ్చేసి ఆహార పని పథకం అనేసి అర్థం చేసుకోవచ్చు. ఎఫ్డబ్ల్యూపి ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. ఆప్షన్ టూ ఎన్ఆర్ఈపి అంటే కదా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ తెలుగులో అర్థం వచ్చేసి జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమాలు అనేసి తెలుగులో అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఆప్షన్ త్రీ ఆర్ఎల్ఈజీపి అనేసింది. ఆర్ఎల్ఈజీపి అంటే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేసి అర్థం. అంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అన్ని అనేది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో స్వయం ఉపాధి పథకం కానిది. స్వయం ఉపాధి పథకం కానిది ఏదో ఇక్కడ కనుక్కోవాలి. కింద ఆప్షన్స్ చూసినట్లయితే ఐఆర్డిపి, ట్రైసిమ్, ద్వాక్రా, అన్నపూర్ణ అనేసి ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉండడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అన్నపూర్ణ పథకం. స్వయం ఉపాధి పథకం కానిది వచ్చి అన్నపూర్ణ పథకం. మిగతా మూడు పథకాలు కూడా స్వయం ఉపాధి పథకాలే, ఐఆర్డిపి, ట్రైసిమ్, ద్వాక్రా. ఇందులో ఐఆర్డిపి ఆప్షన్ వన్. ఐఆర్డిపి అంటే అర్థం ఏంటంటే కదా ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు అనేసి తెలుగులో అర్థం చేసుకోవచ్చు. సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు అనేసి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ట్రైసెమ్ అనేసి ఆప్షన్ టూ ఉండడం జరిగింది. ట్రైసెమ్ అంటే కదా ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇందులో తెలుగులో అర్థం వచ్చేసి స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువతకు శిక్షణ కార్యక్రమాలు అనేసి తెలుగులో అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇవి ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రశ్నలు ట్రైసెమ్ అంటే అబ్జర్వేషన్ అర్థం చెప్పండి అనేసి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాన్ని మీరు ఐఆర్డిపిని విశదీకరించండి అనే పద్ధతిలో క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అంటే ఈ పథకాలను విశదీకరించండి అంటే కనుక మీరు ఒకవేళ అర్థమవుతుందో కాదో, కాబట్టి ప్రతి ఒక్కరు నోట్ చేసుకొని పెట్టుకుంటే కనుక మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ ప్రశ్నల్లో వచ్చేసి ఐఆర్డిపి అంటే తెలుసు, ట్రైసెమ్ అంటే తెలుసు, డ్వాక్రా అంటే అందరికీ తెలిసిన విషయమే, డ్వాక్రా పథకం అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో విలీనమైన పథకాలు ఏవి? ఇదే ప్రశ్నలోనే మరో ప్రశ్న ఉంటుంది. పిఎంఈజీపీని విశదీకరించండి అనే పద్ధతిలో క్వశ్చన్ అడగచ్చు. పిఎంఈజీపి అంటే కనుక ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేసి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో విలీనమైన పథకాలు ఏవి అనేసి క్వశ్చన్ ఇచ్చాడు కదా. ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నాలుగు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ వన్ ఎస్ఈఈయువై, పిఎంఆర్వై, ఆర్ఎల్ఈజీపి అనేది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఎఫ్డబ్ల్యూపి, ఎన్ఆర్ఈపి, జేఆర్వై. ఆప్షన్ త్రీ ఈఏఎస్, జేజీఎస్వై. ఆప్షన్ ఫోర్ ట్రైసెమ్, ద్వాక్రా, సిట్రా, ఐఆర్డిపి అనేసి నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో రైట్ ఆన్సర్ విలీనమైనటువంటి పథకాలు ఏవంటే కదా ఆప్షన్ వన్ అనమాట. ఎస్ఈఈయువై, పిఎంఆర్వై, ఆర్ఎల్ఈజీపి అనే పథకాలను ఇక్కడ ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో విలీనం చేశారనమాట. ఇక్కడ ఎస్ఈఈయువై అంటే అర్థం ఏంటంటే కదా స్కీమ్ ఫర్ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయ్మెంట్ యూత్. తెలుగులో అర్థం వచ్చేసి విద్యావంతులైన నిరుద్యోగ యువతకు సంబంధించిన పథకం. ఎస్ఈఈయువై అంటే. తర్వాత పిఎంఆర్వై అనేసి ఉంది ఆ ఆప్షన్లోనే. పిఎంఆర్వై అంటే కదా ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన అంటే ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పథకం. అలాగే ఆర్ఎల్ఈజీపి అనేసి ఉండడం జరిగింది. ఆర్ఎల్ఈజీపి అంటే ఇంతకుముందే మనం తెలుసుకున్నాం, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఆర్ఎల్ఈజీపి అంటే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేసి అర్థం చేసుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ చూద్దాం.
ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటే కనుక మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన వాటిని అన్నింటినీ వీలైతే కనుక పెన్ను పేపర్ తీసుకునేసి నోట్ చేసుకునేసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అటల్ భూజల్ యోజనకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ ఏబీవై అనేసి ఇచ్చారు. ఏబీవైని విశదీకరించండి అంటే అటల్ భూజల్ యోజన అనేసి అర్థం అన్నమాట. అటల్ భూజల్ యోజనకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ నాలుగు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1, 6,000 కోట్ల ఈ పథకాన్ని ప్రపంచ బ్యాంకు సాయంతో చేపడతారు. ఆప్షన్ 2, 2018-19 నుంచి 2022-23 వరకు ఈ పథకాన్ని అమలు చేస్తారు. తర్వాత ఆప్షన్ 3, దీని ద్వారా భూగర్భ జల నిల్వలు పెరిగేలా చేస్తారు. ఆప్షన్ 4 అన్ని అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్ని, అటల్ భూజల్ యోజనకు సంబంధించి క్రింది వాటిలో సరైనది వచ్చేసి ఈ మూడు కూడా సరైనవే. 6,000 కోట్ల ఈ పథకాన్ని ప్రపంచ బ్యాంకు సాయంతో చేపడతారు. 2018-19 నుంచి 2022-23 వరకు 5 ఏళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేస్తారు. దీని ద్వారా భూగర్భ జల నిల్వలు పెరిగేలా చేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రధానమంత్రి మాతృవందన యోజన ద్వారా గర్భిణీ స్త్రీలకు ఎంత నగదు సహాయం అందిస్తారు? ప్రధానమంత్రి మాతృవందన యోజన ద్వారా గర్భిణీ స్త్రీలకు ఎంత నగదు సహాయం అందిస్తారు? ఆప్షన్స్, 2,000 రూపాయలు, 6,000 రూపాయలు, 1,000 రూపాయలు, 5,000 రూపాయలు అనేసి నాలుగు ఆప్షన్స్ ఉండడం జరిగింది. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 6,000 రూపాయలు. 6,000 రూపాయలను గర్భిణీ స్త్రీలకు నగదు సహాయం అందిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఇచ్చే సహాయం కోసం సిఫార్సు చేయడానికి ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోమని కేంద్రం కోరింది? ఆప్షన్స్, రాష్ట్రాలు జనాభా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలను, తర్వాత భారత రాజ్యాంగం, రాష్ట్రాల్లో శాంతి, రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి అనేసి ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉండడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, రాష్ట్రాలు జనాభా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలను, అంటే 2011 జనాభా లెక్కలు కావచ్చని ఒక వ్యాఖ్య. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఇచ్చే సహాయం కోసం సిఫార్సు చేయడానికి రాష్ట్రాలు జనాభా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలను పరిగణనలోకి తీసుకోమని కేంద్రం కోరింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆధార్ కార్డు వాడుకునేటప్పుడు వేటిని ఉపయోగించమని ఉడాయ్ తెలిపింది? ఆప్షన్స్, ఓటీపీ, ఫింగర్ ప్రింట్స్, ఐరిష్, వీటిలో ఏదైనా ఒకటే అనేసి నాలుగు ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, వీటిలో ఏదైనా ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉన్నత్ భారత్ అభియాన్కు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? ఉన్నత్ భారత్ అభియాన్కు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్స్, ఉన్నత విద్యా సంస్థలు గ్రామస్థాయిలో ఉన్న సమస్యలకు పరిష్కారాలు వెతకడం. ఆప్షన్ 2, UBA 2.0 త్వరలో ప్రారంభం కానుంది. ఆప్షన్ 3, 100% స్కూలు విద్యా ఫలితాలు, కనీసం 25 ఉద్యోగాల కల్పన, గ్రామీణ ఆదాయం పెరుగుదల, తాగునీటి సరఫరా, పరిశుభ్రత, చెత్త వేయడం లాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణాభివృద్ధి సాధించడం. ఆప్షన్ 4, అన్ని అనేసి ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, అన్ని. ఉన్నత్ భారత్ అభియాన్కు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అంటే ఈ మూడు అంశాలు కూడా సరైనటువంటి అంశాలే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు సంబంధించి సరైనది? ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు సంబంధించి సరైంది. ఆప్షన్స్, 2018 సెప్టెంబర్ 23 జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభమైంది. ఆప్షన్ 2, 150,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటవుతాయి. ఆప్షన్ 3, ఏటా ప్రతి కుటుంబానికి 500,000 విలువైన సెకండరీ టెర్షియరీ కేర్ హాస్పిటలైజేషన్ లభిస్తుంది. ఆప్షన్ 4, అన్ని అనేసి ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, అన్ని. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన
యోజనకు సంబంధించిన సరైనవన్నీ ఈ క్రింద ఉన్నటువంటి మూడు అంశాలు కూడా సరైనటువంటి అంశాలే. 2018 సెప్టెంబర్ 23న జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ పథకం ప్రారంభమైందనమాట, పిఎంజేఏవై అనే పథకం. తర్వాత 150,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఈ పథకం ద్వారా ఈ పథకానికి సంబంధించి ఏర్పాటవుతాయి. అలాగే ఏటా ప్రతి కుటుంబానికి 500,000 విలువైన సెకండరీ టెర్షియరీ కేర్ హాస్పిటలైజేషన్ లభిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ రబీ పంటలకు 1 క్వింటాలకు ఎంఎస్పి పెంచారు, అంటే ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధర. క్రింది వాటిలో ఏ రబీ పంటలకు 1 క్వింటాలకు ఎంఎస్పి పెంచారు, అంటే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. గోధుమ 1840 రూపాయలు, బార్లీ 1440 రూపాయలు, శనగలు 4620 రూపాయలు, ఆప్షన్ 4 అన్నీ అనేసి ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్నీ. ఏ రబీ పంటలకు 1 క్వింటాలకు ఎంఎస్పి కనీస మద్దతు ధర పెంచారంటే కనుక గోధుమకు పెంచారు, బార్లీ పెంచారు, శనగలు కూడా పెంచారు. కాబట్టి ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిఎం ఆశాకు సంబంధించి క్రింది వాటిలో సరైంది. ఆప్షన్స్ ప్రధానమంత్రి అన్నదాత ఐ సంరక్షణ్ అభియాన్, ఆప్షన్ 2 దీనిలో మద్దతు ధర పథకం, ధన నష్టాన్ని పూరించే పథకం, ప్రైవేట్ సేకరణ నిల్వ పథకం ఉన్నాయి. ఆప్షన్ 3 కనీస మద్దతు ధరను ఉత్పత్తి వ్యయానికి 50% అదనంగా ఇవ్వడం అనే పద్ధతిలో నిర్ణయించారు. ఆప్షన్ 4 అన్నీ అనేసి ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్నీ అనేది అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 ఆప్షన్స్ కూడా సరైనవే. పిఎం ఆశాకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి, ప్రధానమంత్రి అన్నదాత ఐ సంరక్షణ అభియాన్, అలాగే ధర పథకం, నష్టాన్ని పూరించే పథకం, ప్రైవేట్ సేకరణ నిల్వ పథకం, ఈ మూడు కూడా. అలాగే కనీస మద్దతు ధరను ఉత్పత్తి వ్యయానికి 50% అదనంగా ఇవ్వడం అనే పద్ధతిలో నిర్ణయించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశపు కాఫీ ఏ దేశాలకు ఎగుమతి అవుతుంది? ఆప్షన్స్ ఇటలీ, జర్మనీ, రష్యా అన్నీ అనేసి ఇక్కడ వేయడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్నీ. భారతదేశపు కాఫీ అంటే రోబస్టా, అరాబికా, ఇన్స్టెంట్ రకాలు అనమాట. ఈ మూడు రకాలు ఏ దేశాలకు ఎగుమతి అవుతాయంటే కనుక ఇటలీ, జర్మనీ, రష్యా అనే మూడు దేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగమైన నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ ద్వారా 10 కోట్ల కుటుంబాలకు వైద్య సహాయం లభిస్తుంది. ఏటా ప్రతి కుటుంబానికి సెకండరీ టెర్షియరీ హాస్పిటలైజేషన్ ఖర్చులో ఎంత ఆర్థిక సహాయం లభిస్తుంది 100,000 రూపాయల్లో? ప్రశ్న మరోసారి చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకోండి. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగమైన నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ ద్వారా 10 కోట్ల కుటుంబాలకు వైద్య సహాయం లభిస్తుంది. ఏటా ప్రతి కుటుంబానికి సెకండరీ టెర్షియరీ హాస్పిటలైజేషన్ ఖర్చులో ఎంత ఆర్థిక సహాయం లభిస్తుంది 100,000 రూపాయల్లో అనేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 4 ఆప్షన్స్ చూసినట్లయితే 5 లక్షలు, 10 లక్షలు, 14 లక్షలు, 20 లక్షలు అనేసి 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 5 లక్షలు. ఈ ప్రశ్న ఇది ఇంకో పద్ధతిలో ఇంతకుముందే తెలుసుకున్నాం. ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం లభిస్తుంది అనమాట. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. మీరు